నమస్కారం ఈనాటి సాహితీ కార్యక్రమంలో మనతో వారి అనుభవాల్ని మనస్సుని పంచుకునేందుకు ఉన్నారు చిత్రకవితా సమ్రాట్ బిరుదాంచితులు శ్రీ చింత రామకృష్ణారావు గారు వారి గురించి వారి నోటి ద్వారానే వారి సాహితీ ప్రస్థానాన్ని సాహిత్యంతో ఒక క్రీడగా వారు ఎలా ఆడుకున్నారని ఎంతమందికి నేర్పించారనే వివరాలని తెలుసుకునే ప్రయత్నం వారి ద్వారా చేద్దాం నమస్కారం చింత రామకృష్ణారావు గారు నమస్కారం అండి రామకృష్ణ గారు శ్రీ మన్మంగళ సద్గురు ఉత్తముని నే చిత్తంబునదన్ ధీమంతుండగు శ్రీగణాధిపతికే దీవింపగా నెంచదన్ ప్రేమందూచడి వాసరా అంబననే ప్రార్థింతు వాసరాంబనే కొలుతున్ విశ్వాసమప్పారగా ప్రేమందోడగ అడగ దళచదన్ వి విజ్ఞానమున్ ఎందుతున్ మీ చిన్నతనం నుంచి మీరు పద్యాలు రాస్తున్నారని విన్నాము అసలు ఈ పద్య ప్రస్థానంలో మీరు ఎలా అడుగు పెట్టారు మిమ్మల్ని ఎవరు వాళ్ళెవరు సుందరంగా మాకు తెలియజేస్తారా అయ్యా తప్పకుండా రండి మా గురువుగారు రాఘవాచార్యులు వారు వారి స్ఫురద్రూపి వారికి చూస్తే నమస్కారం పెట్టబుద్ధి వేసేది వారిని తలుచుకుంటే పద్యం వచ్చేదండి నేను తొమ్మిదవ తరగతి చూతున్నప్పుడు అమ్మవారి గుళ్ళో అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఆమె కళ్ళని నీళ్లు వచ్చాయి అప్పుడు నేను అనుకోకుండా ఒక పద్యం రాశానండి అమ్మ కన్నీరుడదగదమ్మ నీ నగవు కన్నుదమ్ముల నీటిని ఇమ్ముగా కనలేయమమ్మ ముమ్మాటికి సంతసింపమమ్మా బాగుంది లక్ష్మీ అని చెప్పి అయితే అక్కడ ఎత్తు ప్రాసలు నాకు తెలియవు ప్రాస అయితే వేసినట్టు అని అప్పుడు అది తెలుసు అది అలాగే వాడిని ఇప్పుడు ఎందుకంటే అది అప్పుడు ఏం రాసిన అది గుర్తు కోసం ఈ విధంగా ఆనాడు అండి చిన్నప్పుడే అలాగే నేను భాషా ప్రవేణ చదువు కోసం పరిస్థితి ఏర్పడింది ఏర్పడినప్పుడు అక్కడ మా గురువులు చక్కని గురువులు మానాప్రకేషాయి గారు ముఖ్యంగా వారు మాట్లాడుతూ ఉంటే పద్యం రాయాలనిపించేదండి ఏమి రా చదువుతున్నారు భాషా ప్రేణ చదువుతున్నారు మీరు ఒక్క పద్యం రాయలేరా అని వారు కలియుగ మందు మానవులు కల్మికి లోని ఈ కన్నుగానరే అంటూ ప్రయాణం ప్రయాణం ప్రారంభించారండి ఆ రకంగా పద్యరచనమే ఉత్సాహం పుట్టింది అలాగే మా తోటివారు చేస్తున్నటువంటి రచన కూడా నాకు ప్రేరణ ఇచ్చేదండి మాటల్లో పద్యం చెప్పడం అనేది ఆనాడు అలవాటైంది చాలా సంతోషం అండి అంటే మీరు ఇప్పుడు ఉద్యోగ ప్రస్థానంలోకి వచ్చేసారు కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేస్తున్నప్పుడు కేవలం ఉపాధ్యాయ వృత్తేరా లేకపోతే మీ దగ్గర విద్యార్థులుగా ఉన్న వాళ్ళని కూడా కవిత్వకి ప్రేరేపించారా నాకు చాలా ముఖ్యమైన విషయం అండి ఇది ఒక విద్యార్థిగా నేను ఉండి భాషా ప్రమేణ సర్టిఫికేట్ పుచ్చుకున్నప్పుడు మా గురువుగారు అన్నారు తెలుగులో మాట్లాడడం కంటే ఇంగ్లీష్లో అతను చెప్పిన మాట అంటే తెలుగు అయితే మీరు తెలుగు చదువుకోవడానికి అర్హత సంపాది అర్హత సంపాదించారు అని చెప్పారండి అప్పటిదాకా భాషాప్రామం ఉభయ భాషాప్రాణం గొప్పపడ్డా మేము కానీ అర్హత సంపాదించారనే మాటకి మాకు చాలా ఆశ్చర్యం వేసింది అద్భుతం అనిపించింది నిజంగా అది యదార్థం అండి ఎందుకంటే మేము ఎప్పుడైతే ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టేమో ఆ ఉపాధ్యాయుడిగా ఎదుర్కొనే సమస్యల్ని గ్రంథాలు జరిగేస్తే కానీ ఏమీ రావు మనకి అప్పుడు ఆ రకంగా మనకి చదువుబుద్ధి వేసేది అదే పద్యంలో ఉండే ఔన్నత్యాన్ని అద్భుతంగా పద్యాలు నేర్చుకున్నప్పుడు విద్యార్థులు పొందేటువంటి ప్రేరణ చూసి మాకు తప్పకుండా కొంచెం ఎక్కువ చెప్పాలని అనిపించేది అంజనాచల గర్వ లీల నీలవర్ణపు మెయిన్లీ ఆరుదనరా అని పద్యం చెబుతూ ఉంటే ఆ కుర్రవాళ్ళు ఎంత సరదా పడేవారు ఆ స్వరానికి సరదాడి సరదా పడేవారు పద్యానికి సరదా పడేవారు తెలియదు కానీ అందుకని ఎప్పుడు కూడా అలాగా ఎప్పుడు కూడా పద్యాల మీద ఉత్సాహం కుర్రాళ్ళను కలిగించడం కోసం నేను చేస్తూ ఉండేవాడిని పద్యాలు రాస్తూ ఉండేవాళ్ళని కూడా అంతేకాదండి నేను రోజు విద్యార్థుల్లో ఉత్సాహం పెంచడం కోసం ఆ నల్లబల మీద ఒక పద్యం రాసేవాడిని వాళ్ళు ప్రతిపద్యం రాసేవారు మళ్ళీ నేను ఒకనాడు అంతా బాగున్నారా అని రాశానండి మామూలుగాను అంటే మామూలుగా అడిగి రాసా అంతే వాళ్ళు చూసి ఇది కందపద్యం మాస్టర్ పద్ మొదలపాదం రాశారని చెప్పి వాళ్ళు అనుకొని వాళ్ళు వాళ్ళు ఊహించుకొని మాస్టర్ మిగిలిన పూర్తి చేస్తూ ఉన్నారు రెండు అన్నాను అంతా బాగుంటిమయ్యా ఆర్య తమరో అబ్బా ఒక ప్రశ్న రూపంలో అడిగారు బాగుంది అంతా బాగున్నారా నేను రాస్తే అంతా బాగుంటిమయ్యా ఆర్య తమరో అన్నారు నేనైతే ఎక్స్ ఊహించలేదు నేను షాక్ నేను కొంచెం అప్పుడు వెన్నే తటపడాయించి చింతల తోలుతో నుండిని ఓహో అప్పుడు నేను బాధల్లో ఉన్నాను చింతల తోలుతో నుండిని అని రాశానండి విద్యార్థులు కొంచెం కలతబడి ఎంతైనా పెద్ద మీరు ఎందుకు చింతల్ అబ్బాబ్బా అబ్బా అబ్బా ఈ రకంగా పిల్లల్లో ఉత్సవంస్తే వస్తే వేళ నాకు నిజంగా వచ్చాయండి ఆనందంతో సుమారుగా ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటారు ఇది డె తొమ్మిది అండి ఈరోజు అవధానాల్లో చందో భాషణం అని జరిగేటటువంటి విన్యాసాన్ని మీరు నలభై ఐదు సంవత్సరాల క్రితమే మీ పిల్లలతో చేశారు అన్నది చాలా ఆశ్చర్యకరము ఆనందకరమైన విషయం ఈ చిత్రకవిత్వము మీ యొక్క ప్రత్యేకత అని మేము విన్నాం ఈ చిత్రకవిత్వంలో ఎప్పుడు ప్రవేశించారు అంటే ఆ చిత్రకవిత్వము రాయాలి అనే కోరిక కలగటానికి హేతువు అలాగే ప్రారంభంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు తర్వాత అందులో నిలదొక్కున్న వైనము వరుసగా మూడు భాగాలుగా చెప్పండి అయ్యా నేను డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు సభల సమావేశాలు ఎక్కువ పెట్టేవాడి అండి పెడుతున్నప్పుడు కవులు పద్యాలు చెబుతూ ఉండేవారు నేను ఆ పద్యాలు చెప్పేవాడిని కానీ నాకు తృప్తిగా ఉండేది కాదు ఏదో ఒక ప్రత్యేకత చూపించాలి అనుకుని నేను కంద గీత గర్భ చెంపకమాల ఉండేలాగా సీసంలో ఇరికించానండి మళ్ళీ చెప్పండి కందము గీతము గర్భంలో ఉన్నటువంటి చంపకమాలతో కూడుకున్న సీసవద్యం లో మొట్టమొదటి కందానికి ఉండే గణాలు విభిన్నము సీసానికి ఉండే గణాలు విభిన్నము చెంపకమాల గణాలు నిర్ణయమైనటువంటి వరుసలోనే ఉండవలసింది దానిని మీరు సీస పద్యంలో ప్రక్షిప్తం చేసి నాలుగు ఒక పద్యం చదివితే నాలుగు పద్యాలు చదివినట్టు సంతోషం అది మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు గారని అని సుప్రసిద్ధమైనటువంటి కవియతను వారు అది విని ఏంటి మీరు చిత్తకమైపోతున్నారా అడిగారండి అప్పట్లోనే ఈ విధంగా ఆ ప్రస్థానం ప్రారంభమైంది అయితే ఇది ఒక పద్యం రాసి ఊరుకున్న తర్వాత మళ్ళీ మనసు ఒప్పదు కదండి కృష్ణశతకం రాశానండి వేణుగోపాల శతకం కంద గీత గర్భ చంపక ఉత్పలములు ఉండేటువంటి వేణుగోపాల శతకం ఆ వేణుగోపాల సత నూట ఎనిమిది పద్యాల్లో కూడా నూట ఎనిమిది కందాలకి కృష్ణ అనేటువంటి మకుటంతో నూరు పద్యాలు నూట ఎనిమిది పద్యాలు అలాగే వేణుగోప అనేటువంటి మకుటంతో తేటగీతలో నూట ఎనిమిది పద్యాలు మొత్తం చంపకంలో కానీ ఉత్పలంలో కానీ ఉండేటువంటివి నూట ఎనిమిది పద్యాలు ఈ విధంగా చంపక ఉత్పల కలిపి వేణుగోపాల శతకం అంటే ఎప్పుడు రాశాను ఈ ఉత్పలమాల చంపకమాల వృత్తాల్లో రాసిన దానికి కూడా మొగటం వచ్చిందా అన్నిటికొచ్చేయండి ఏ మొకటంతో వచ్చింది ఉత్పలమాల చంపకమాలలు వేణుగోపక వేణుగోపక వేణుగోప అన తేటికి తేడికి సరిపోతుంది అదే వేణుగోపక అనలో ఉత్పలమాలకి చంపకమాల సరిపోతుంది చాలా అద్భుతంగా ఉందండి అంటే కంద లక్షణాల్లో కూడా కంద శతకంగా తీస్తే కందములతో శతకం తీసినా సమకుటంగానే ఉంది అవునండి చంపకమాలకి ఉత్పలమాల పద్యాలతో చివరిన ఒకటే ఇది ఉంటుంది కాబట్టి ఆ మకుటము సరిపోయింది తర్వాత తేటగీతి పద్యాలకి మకుటం ఉంది అంటే ఒక శతకం చదివితే మూడు శతకాలు చదివిన ఫలితం అవునండి చాలా అద్భుతంగా ఉందండి ఈ శతకాలు ఈ ప్రక్రియ చేయడానికి మీకు సుమారుగా ఎంత సమయం పట్టుంటుంది ఇది ప్రారంభంలోది కాబట్టి ఒక నెల ముప్పై రోజులు పెట్టిందండి ముప్పై రోజుల్లో నేను రాయగలిగా అమ్మ స్వామివారి దయ వల్ల వేణుగోపాల స్వామి దయ వల్ల అంతకుముందు తిరుపతి వెళ్ళి వచ్చాను నేను వేణుగోపాల స్వామిని చూశాను ఆ ప్రేరణతో రాశానండి రాయాలి ఏదో ఒకటి స్వామివారు చూసి ఉట్నే పో వదిలేస్తేలాగా చెప్పి ప్రయాణించేటువంటి ఆ స్వామివారు రాయించాను నా చెత్త చాలా అద్భుతంగా ఇక మీ దగ్గర ఇక్కడ వచ్చినప్పుడు మీరు రాసిన పుస్తకాల లిస్టు నేను చూడటం జరిగింది మా ప్రేక్షకుల కోసం చదివి వినిపిస్తా ఎందుకంటే ఇంకొక అనుభవాన్ని మీరు మాతో పంచుకోవాలండి మేము విన్నది ఏంటంటే మీరు విశాఖపట్నం నుంచో ఎక్కడి నుంచో హైదరాబాదు వస్తున్నారని మీ ఆత్మీయులు ఎవరో మిమ్మల్ని విస్ ఏలూరు పవర్పేట స్టేషన్లోనో ఎక్కడో కలిశారని అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వచ్చే లోపల శతకం రాశారని విన్నాం ఇది నిజమేనా మేము విన్నది నిజమేనా నిజమేనండి ఆ అనుభవాన్ని చెప్తారా కొంచెం నేను హైదరాబాద్ నుంచి వెళుతున్నప్పుడు ప్రజాపత్రిక అని ఒక పత్రిక ఉంది రాజమండ్రి వారిది వారు ఎందుకో ఏలూరు వచ్చారో ఏమిటో తెలియదు వారు ఏలూరు స్టేషన్లో నన్ను కలిశారండి ఓ పెద్ద గజమాల వేశారండి వేసి ఎందుకు అర్థం కాలేదు నాకు మీరు అండి అద్భుతంగా రాస్తున్నారు పద్యాలు అందుకే సన్మానం చేస్తున్నారు నాకు ఊహించని పరిణామం అది ఆ తర్వాత వాళ్ళు ఇంకో మాట అన్నారండి నాకు మీరు రాస్తున్న పద్యాలు మాకేం అర్థం కాలేదండి అన్నారండి ఓహో ఇది వారికి పొసమెరుపు అంటే మీ ఉద్దేశం చెప్పండి అన్న నేను అంటే మాకు అర్థమయ్యేలా రాయండి మీరు ఎట్ల సమాసాలతోటి పద్ రాస్తే బాగున్నాయి పద్యారు కానీ అది మాకు అర్థం కావాలి కదా సామాన్య ప్రజానికి కనుక అర్థమయ్యేలాగా రాయండి అన్నారండి తప్పకుండా అది ఎప్పుడు డిసెంబరు ముప్పై తారీఖు అండి ముప్పై ఒకటిని అంటే ముప్పైని బయలుదేరి రిటర్న్ అయిపోతూ రామకృష్ణ శతకం ఒక శతకం రాశండి రామకృష్ణ శతకము అని పేరుతో ఒక శతకం రాసి వాళ్ళకి పంపించారు ఆన్లైన్లో మరునాడు జాన్యువరి ఫస్ట్ వృద్ధ బాలశిక్ష అనేటువంటి మరో శతకం రాశానండి తేటికిదు అందాలే ఆట వెళ్తే పెద్దంగా కాదు అవి ఒక శతకం రాస్తే రాస్తేవారు మార్చి మాసంలో నన్ను ఆహ్వానించి ఘనంగా సన్మానం చేశారండి చాలా సంతోషం అండి అంటే రైలు హై పవర్ ప్లాట్ వదిలి సికింద్రాబాద్ చేరే లోపల శతకం పూర్తి పూర్తి అయిందండి చాలా సంతోషం అది స్పీడ్గా రాయడం కూడా నాకు చేసి చాలా కష్టపడింది అయినా అమ్మవారు రాయించారు నేను రాయడం ఏంటి అది శతకము వారం రోజుల్లో రాశారని వృద్ధ బాలశిక్ష శతకము ఒక రోజులో ఇలా ఒక రోజులో రాసినవి రామకృష్ణ శతకము బాలభావన శతకము చంపక భారతీ శతకము పంచచామరాల్లో శివశతకము లలితా చంద్రమౌళీశ్వర శతకము యాజ్ఞవల్క శతకము రమాలలామ శతకము అశ్వధాటి సతీ శతకము ఇలా ఇంకా చదవడానికి చాలా పేర్లున్న శతకాలు ఉన్నాయి మీరు ఒక రోజులో రాసినవి ఒక్కొక్క రోజులో ఒక్కొక్క రోజులో అంటే పద్యము రాయటానికి ముందు అందులో ఒక భావం ఉండాలి తర్వాత దాన్ని ఛందస్సులో ఇమడాలి అవునండి ఆ ఎన్నుకున్నటువంటి అంశానికి సంబంధించిన సరియైన ఛందస్సును తీసుకోవాలి ఇన్ని అంశాల్ని క్రోడీకరించుకుంటూ మీ మనసు ఎలా పరిగెడుతుంది ఆ పద్యం రచనప్పుడు ఒక రోజులో చేయాలన్నప్పుడు మీ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఏది కూడా ఒక రోజులో రాయాలి అనేటువంటి నిబంధనతో రాయలేదండి అలా రాసింది ఒకే ఒక రోజు అవకాశం లేక రాయ ఒకే రోజు రావాల్సింది ఏంటంటేది లలితా శ్రీచంద్రమౌళీశ్వర అనే సతకం అది నాకు భక్తి సాధనం పండు రాధాకృష్ణ పండు రాధాకృష్ణ గారు ఫోన్ చేసి రేపు అష్టావధానం ఉంది మీరు అందరూ పద్యాలు తర్వాత కౌసమ్మేళనం ఉంది మీరు రావాలి ఓ పది పద్యాలు రాసుకుని రండి అన్నారండి అంటే అక్కడ లలిత చంద్రమౌళీశ్వర దేవస్థానంలో జరిగిందా జరిగిందండి సిద్ధిపేట పక్కనే సిద్ధిపేట పక్కన మెట్టుపల్లి మెట్టుపల్లిదా అనేది అయితే వారు ఇలా అనగానే అన్న పది మంది కవులు పిలుస్తున్నారు ట్రైమని లలిత శ్రీచంద్రమౌళీశ్వరాని మొకటం ఇచ్చి మీరు రాయమనొచ్చు కదా పది పద్యం వంద పద్యాలు అమ్మవారికి స్వామివారికి ఇవ్వచ్చు కదా అంటే ఇప్పుడు శారదోలు మత్యఫలు ఎవరు రాయగలరండి మీరు పది పద్యాలు వస్తురండి అన్నారండి అప్పుడు ఆ లలితాదేవి యొక్క పేరు ముందు పెట్టడం వల్ల ఏంటో లలిత శ్రీచంద్రమౌళీశ్వరాని మొకటం పెట్టి వద్యం ప్రారంభించగానే ఒక పద్యం అనిక ఒక పద్యం పెట్టింది కానీ ఆగలేదండి అద్భుతం ఈ తెల్లవారిసరికి నూటెనిమిది పద్యాలు పూర్తయిపోయాయి అప్పుడు ఆ నూటెనిమిది పద్యాలు అక్కడ చదివితే మనకి అష్టగాలి శర్మ గారు చూసి చాలా పడ్డారండి చూసి వారు వారి యొక్క అమ్మవారి యొక్క దేవాలయంలో నా ఉపన్యాసం ఏర్పాటు చేశారండి అక్కడ బ్రహ్మోత్సవాల్లో అష్టగాల శర్మ గారు అంటే అవధానాలు చేసి వచ్చినటువంటి ద్రవ్యముతోటే ఇతరులను యాచించకుండా సరస్వతి మందిరాన్ని నిర్మించినటువంటి మా ఒక మహానుభావులు సర అతను స్వ స్వయ స్వయంగా సంపాదించిన డబ్బుతోటే కట్టారండి అదే అది సాగరంలో ఉంది అనంత సాగరంలో ఉంది చాలా చక్కటి విషయం చెప్పారండి ఇక మరొక ప్రశ్న ఏంటంటే ఎవరైనా పిల్లలకి పద్యం చెప్పవయ్యా అంటే పిల్లలు నువ్వు అట్టా ఉండద్దు ఇట్లా ఉండద్దు ఆ పని చేయొద్దు ఈ పని చేయొద్దు అంటూ ఉంటారు మీరేదో పిల్లల పేరు పెట్టి పెద్దవాళ్ళని కోపాడే పద్యం ఏదో శతకం రాశారని విన్నాను దాని వివరాలు చెబుతారా అది బాలభావర శతకం సాధారణంగా మనం ఏం చేస్తామంటే మన యొక్క అభిప్రాయాన్ని పిల్లల మీద రుద్దుతూ ఉంటామండి ఇది మన వయసుకి అలా ఆలోచన వస్తుంది కానీ పిల్లల వయసులో మనం ప్రవేశించి చూసినట్లయితే వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందంటే నా మాటను వినవా నీ నేను వినాలా నాకు అంటే అభిప్రాయం ఉండదా ఈ భావనలు వాళ్ళు ఉంటాయి అయినా మనం గ్రహించుకోలేము అంటే మనం పిల్లల నుంచి పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మనం ఎంతసేపు పిల్లలు బాగుండాలి ఏదో బాగా చేసేయాలని ఉద్దేశంతో వాళ్ళని పాడు చేస్తున్నామేమో అనిపిస్తున్నాం ఒకసారి ఎందుకంటే మన యొక్క అభిప్రాయం వాళ్ళ మీద వృద్ధి వాళ్ళని మన చూస్తే వాళ్ళు ఎలా పెరగాలో అలా పెరగనివ్వట్లేదు మనం సహజ సిద్ధంగా భగవంతుడు శక్తిని ఇస్తాడు అందరికీ ఆ శక్తిని వాళ్ళలో ఉండే శక్తిని వాళ్ళని బైక్ రాణించేలా మనం సహ సహకరించట్లేదండి దీనిని నేను ఉద్దేశించి మనం టీవీ చూస్తూ ఉంటాము మీరు చూడకంటరా అంటాం చదవమంటారా అంటాం అది ఎంత తప్పండి వాళ్ళు టీవీ చూడకుండా ఉండగలరా మనం చూసినప్పుడు మనం శబ్దం పెట్టినప్పుడు వాళ్ళు వినకుండా ఉండగలరా ఏకాగ్రత ఎలా వస్తుంది వాళ్ళకి అందుకని విద్యార్థుల్లో వాళ్ళు పడేటువంటి వేదన మానసికంగా పడే వేదన చిన్నపిల్లలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మనుమరాలే ఉంది వాళ్ళ నాన్న ఏదో అంటే సారీ నా మీద నాది తాత ఎలా అన్నా నాకు తాత చూడండి అన్నసరికి ఆ అమ్మాయి పడుతున్న బాసని నేను నిజంగా అర్థం చేస్తున్నానండి అర్థం చేసుకొని అది మనసులో ఉంది ఇంతట్లో మనకి ఎంవి ఎంవి ఎంవిఆర్ శాస్త్రి గారు సమావేశంలో మీరు ఏదైనా రాస్తే అద్భుతంగా నేను దీంట్లో వేస్తాను పేపర్లో వేస్తానన్నారండి అప్పుడు నేను ఆ సమావేశాన్ని ఎప్పటికి కావాలన్నాను మీరు వెళ్తాస్తారా అన్నారు రాస్తాను అన్నాను అన్నానండి ధైర్యంగాను అనేసి ఆ రాత్రి మొత్తం నూట ఎనిమిది పద్యాలు రాసి పంపించేసానండి ఆన్లైన్లో పంపిస్తే మీరు భావంతో రాసి పంపించండి అని మళ్ళీ తిరిగి పంపించారండి ఇంకా భావన రాయమంటే నాకు తరం కాదు పద్యం అంటే రాస్తాం కానీ భావన రాయబడి కూర్చుని దానికి చదివి రాయాలి ఇది కొంచెం శ్రమతో ఉండి పని నేను అయితే ఆ శతకం శతకం అది ఆ బాలభావన శతకాన్ని మీ మనవరాలు మీతో చెప్పటం ప్రేరణగా రాసింది మీ అబ్బాయిని ప్రత్యక్షంగా అనలేక పుస్తక రూపంలో అబ్బాయినో అమ్మాయినో కోపడ్డట్టుగా ప్రతి తల్లిదండ్రులని మీకన్నా చిన్నవాళ్ళందరి యువకులందరినీ కూడాను దారిలో పెట్టే ప్రయత్నమే ఆ పద్యా శతకంగా భావించవచ్చు ముమ్మాటికి సత్యం అండి సంతోషం ఇంకోటండి మీరు ఈ చిత్రకవిత్వాలు చాలా రాశారు ఇక్కడ చూస్తుంటే అశ్వధాటి సతీ శతకము అన్నారు నియమముగా ప్రతి పాదమును మూడు ప్రాసయత్తులతో అన్నారు ఇన్ని పెట్టుకుని ఒక రోజులో రాశానంటున్నారు అది ఒకటి అట్లాగే ద్విత్వ నకార ప్రాసతోటి శ్రీమన్నారాయణ శతకం రాశారు వసంత వసంతశకలో సూర్యశతకం రాశారు అట్లాగే శ్రీమద్ యాదాద్రి నృసింహ శతకము అని ఈ పుస్తకాన్ని మీరు మీ పుస్తకాన్ని నేను చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీమద్ యాదాద్రి నృసింహ శతకంలో నరసింహస్వామికి ఉన్న అష్టోత్తర శతనామావళి పద్యాలని యథాతథంగా తీసుకుంటూ సీస పద్యంలో వ్రాస్తూ అందులో ఒక పద్యముగా నూట ఐదవ పద్యము ఎంతో పద్యంలో శ్రీలక్ష్మీ నృసింహాయ నమ అనే పద్యంలో పద్దెనిమిది శీస పద్యాల మాలికతో ఈ నామాన్ని అందులో ఉంచుతూ దశావతార వర్ణనలు చేస్తూ ఒక దండకముని నాలుగు భుజంగ ప్రయాతలని ఒక స్రగ్విణీ వృత్తాన్ని కూడా అందులో గర్భస్థం చేస్తూ వ్రాశారని విన్నాను ఇంత బృహత్తర కార్యక్రమా ప్రణాళికని మీరు ఎలా ఊహించారు సాధారణంగా మనం ఏం చేద్దామన్నా మనకి ప్రేరణ ఉంటుందండి హృదయంలో దాన్నే మంత్రంగా ఉప ఉప మనం ఉపాసన చేస్తుంటాం మన హృదయంలో కలిగిన ప్రేరణ కారణంగా ఏదో ఒకటి అనే ప్రయత్నంలో మనం ప్రారంభించినప్పుడు అది ఆ వేగంగా పరిగెడుతుంది ఇలా శివరాత్రి నాడు శివుని చూసి స్వామి ఈ వేళ ఆచి ఏం జ్రాయించుకుంటామన్నాం శివ అష్టోత్తర శత పంచచామరావళి వచ్చిందండి శివ అష్టోత్తర శత పంచచామరాడు నూట ఎనిమిది పంచచామరాల్లో శివుడు వనన ఏకధాటిని పరిగెట్టిందండి లింగోద్భవ పూర్తి అయిపోయింది అది నిజంగా అది నేను ఆవేళ ఆ పరమాత్మ నాకు ప్రత్యక్షం వేయడండింది ఆ శతకంలో అతని అనుగ్రహం లేకపోతే రాయలేం కదా అలాగే చంపక భారతి శతకం ఉంది చంపక భారతి అని ఓన్లీ ఒకే చంపకమాలలే ఉంటాయి వాటిలో అది కూడా అమ్మవారిని ఒక విగ్రహం చూశానండి ఒకసారి ఒక ఫోటో పంపించారు ఆన్లైన్లో పంపించినప్పుడు దాన్ని చూస్తే అంతర్జాలలో ఆ ఫోటో చూసిన తర్వాత ఆ బొమ్మను చూసిన తర్వాత భారతి అనేటువంటి నమ్మ మగుటంతో పద్యాలు పరుగు పెట్టేయండి చంపక భారతి అది అనిల్ కుమార్ గారికి మాడుగుల అనిల్ కుమార్కి నేను ఇలా పరుగు పెడుతున్నాయంటే రాయండి పంపింది అని వరుస పెట్టి పద్యాలు అని రాసి పెట్టి పంపించానండి ఆ మహానుభావుడు ఎంత సాహితీప్రియుడు తెలియదు ఎంత సహృదయుడు తెలియదు నన్ను తిరుపతి తీసుకువెళ్ళి అక్కడ ఘనంగా సన్మానం చేశాడు వారు ఆ చంపక భారత గొప్పతనం గొప్పదనది అలాగే ఇందులో మీరు చెప్పారు సరే అశ్వధాటి ఇక్కడ అష్టావధానం జరిగిందండి మా హైదరాబాద్లో నాకు పెన్ను కాయితం ఇచ్చారు గుంటూరులో గుర్తుకు వచ్చింది ప్రయాణం చేస్తున్నప్పుడు అయ్యో కాళి గుండిపోయిన కాగితం కాలం చేతిలో ఉంది కదా అని అది రాయడం ప్రారంభించానండి అశ్వథాటి మీరు అడిగింది కాళిదాసు యొక్క అశ్వధాటిలో ఛేటీ భవన్ నిఖిల కదంబవన వాటి షునాకి పటలి అంటూ మూడు ప్రాసయతులు వాడతాడండి ప్రతి పాదానికి తెలుగులో అయితే ప్రాసయతి వాడమని చెప్పలేదు ఎతే వాడమన్నారు చంద్రశాస్త్ర అయితే అలాగే ఉన్నది అది యథార్థం అయితే నాకు శ్రోత్రపేయంగా ఉంది కాళిదాసుని అనుసరించి ఇలాగే రాద్దామని నేను అనుకోవడం ఏంటి అమ్మవారి ప్రేరణ పరుగు పెట్టించింది ఆ ప్రేరణతోటి ఇక్కడి నుంచి గుంటూరు నుంచి సామర్లకోట వెళ్ళి చేసిన దిగేసరికి ముప్పై ఎనిమిది పద్యాలు అయ్యేయండి ఆ అమ్మవారి దయవాళ్ళ అది కూడా మూడేసి అక్షరాలతో ప్రాసలతో ఒకటే పరుగు పెట్టాయి అది నేనైతే నాకు స్పృహ వచ్చింది స్టేషన్ వచ్చిన తర్వాత స్పృహ వచ్చింది నాకు యథార్థం చెప్తున్నాను అదే ఈ లోపల తిండి కూడా నాకు గుర్తు రాలేదు నేను రాసుకుంటూ కూర్చున్నాను ఆ తర్వాత అక్కడ పని చూసుకొని మళ్ళీ రాయి అక్కడ మళ్ళీ రైలుకి సెకంబాడు వచ్చానండి వచ్చినప్పుడు మిగిలిన బజ్జాలు రైడ్ ప్రారంభిస్తే తోవలో విజయవాడలో కొంతమంది చూసి నా చుట్టూ చేరి అక్కడేవో పూలదండలు పట్టుకొచ్చి నాకు వేశారండి వాళ్ళు వేస్తున్న కారణంగా నాకు ఇంటికి చేరేసరికి సికింద్రబాటు చేరేసరికి తొంభై ఒక్క పద్యాలు పూర్తయ్యాయి ఇంకా పద్యాలు ఉండిపోయాయి అమ్మ ఏంటి ఇది ఇలా చేసేవంటే ఇంటికి తర్వాత రాయించిందండి నా చేత వంద పద్యాలు పూర్తి అయిపోయాయి ఆ ఎనిమిది పద్యాలు మరోనాటి రాశాను చాలా సంతోషం ఆ అమ్మవారి అమ్మవారు ఆ అశ్వథాటి అనే పదాంకే ఉందండి అలా పరుగు పెట్టింది అన్నమ్మది మీరు సుందరకాండ అనే ఒక రామాయణాంతర్భాగమైనటువంటి సుందరకాండని తీసుకుని కొన్ని పద్యాలు రాశారు సరే సుందరకాండ మీద చాలామంది పద్యాలు రాసి ఉండొచ్చు కాక మీ పద్యాలు ప్రత్యేకం ఎట్లా అంటే అందులో మీరు రాసినటువంటి ఉత్పలమాలల్లో హనుమంతుడిని ప్రార్థించారు అవునండి ఆ ఉత్పలమాల పద్యములోనే ఓ కంద పద్యాన్ని పెట్టారు అవునండి ఎలా ఉంటుందో పద్యము అంటే రాముడికి అన్వయించేలాగా రాశారు సరే ఉత్పలమాలలో కంద ఉంచారయ్యా అనుకుంటే తేటగీతి పద్యాన్ని కూడా ఉంచారు ఆ తేటగీతి పద్యాన్ని సీతమ్మ వారికి అన్వయంగా రాశారు అంటే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మనకి ఎక్కడ చెప్పినా హనుమంతుడు ఇట్లా గుండె చీల్చుకుని చూపిస్తే రాముడు వారు సీతమ్మ వారు కనపడ్డారంటారు కదా మీ పద్యాన్ని చీల్చి చూస్తే రామ సీతారాములు దర్శనం చేయించేందుకు ఇలా రాశారా అనిపించింది మీ భావన ఏమిటో నాకు తెలియదు కానీ అది చాలా సమన్వయంగా కుదురుతుంది అక్కడ సుందరకాండలో రామాన్వయముగా సీతాన్వయముగా హనుమదన్వయముగా అంటే మీ ధారణ మీద మాకు నమ్మకమే గుర్తు ఉన్నట్లయితే ఒక్క పద్యం ఏమన్నా వినిపించగలరా అది కొంచెం అదేంటంటే మీరు చెప్పింది యథార్థం అండి ఎలాగైతే హనుమంతునికి హృదయం చీలిస్తే రాముడు సీత కనిపిస్తారో అలా లీలా ఈ పద్యంలో రాముడు సీత కనిపించాలని దృష్టిలోనే ఇవి ఇరవై తొమ్మిది రోజులు రాశానండి మొత్తం ఇరవై ఏడు పద్యాలు ఇరవై తొమ్మిది రోజులు ఇరవై ఏడు ఇరవై ఏడు రోజులు రాశానండి అంకిత పద్యం ఇరవై ఎనిమిది రోజులు పెట్టింది గురువుస్తుతి ఇరవై తొమ్మిది పద్యం పెట్టింది చాలా చక్కగా ఉందండి అయితే ఇవి కాకుండా మీరు శ్రీచక్రబంధ సప్తస్వర సర్వమంగళ అష్టకం ఒక పద్యం కాదు అష్టకం శతకము శ్రీచక్రబంధ రామదశకము శ్రీచక్రబంధ లక్ష్ అష్టలక్ష్మి స్తోత్రము తర్వాత భగవద్గీతకు పద్యానువాదము ఇవన్నీ కాకుండా ఆంధ్రామృతం అని ఒక బ్లాగు కూడా నడుపుతూ అందులో ఇవన్నీ పెడుతూ ఉంటారని పద్యరచన చేసే వాళ్ళకి మీరు సహాయం చేస్తుంటారని ఇది దీని మీద మీ అభిప్రాయం చెప్పండి నాకు నేను రాశాను అనుకోవడం కంటే ఎవరి చేత రాయించడం అంటే అదొక ఆనందం అండి ఎవరైనా మన వల్ల స్ఫూర్తి పొంది వారు ఒక పద్యం రాయగలిగితే నాకు అది మహా మహా భోజనం చేయక్కర్లేదు అంత ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఒకరు నేర్చుకున్నారు మన తెలుగు భా మాతృభాషనిలో ఒక పద్యాన్ని వాడు అల్లడం నేర్చుకున్నారు అనేటువంటి ఆనందం భోజనం కంటే ఆనందం కలిగిస్తుంది అలాగే అలాగే అండి ఇవి కాకుండా మీరు నక్షత్ర బంధాలు చతురంగ బంధాలు గోపుర బంధాలు నాగబంధాలు షడర బంధాలు ఖడ్గబంధాలు బంధాలు గోమూత్రికా బంధాలు గుప్త పంచపాద పద్యాలు నామగోపన పద్యాలు భావగోపన పద్యాలు పద్మబంధ పద్యాలు ఎన్ని బంధాలు రాయాలో ఎన్ని బంధాలు సృష్టించాలో సరే ఇవన్నీ మీ ప్రస్థానం బాగుంది ఇంత రావటానికి మీకు పద సంపదని ఎలా పొందారు ఈ చిత్ర చిత్రకవిత్వం గురించి బంధ కవిత్వం గురించి మనకి అప్పగవి చెప్పాడండి అప్పగవి గ్రంథాన్ని నేను చదివాను చదివిన తర్వాత అది సాధన చేస్తే సాధ్యపడుతుందండి సాధన చెయ్యకుండా సాధ్యపడదు పడాలి అంటే సాధ్యపడదు కాబట్టి మనకి ప్రాచీనకవులు రాశారండి ప్రాచీన కవులు రామకృష్ణ కవి అని సంస్కృతంలో రాముడి మీద కృష్ణుడి మీద శ్లోకాలు వ్రాసారండి అలాగే పింగళి సువరణ వ్యర్థి కావ్యం అలాగే చాలామంది కవులు మనవి పూర్వీలు పూర్వీకులు ఈ పద్యాన్ని అక్కడక్కడ పెట్టేవారు అది వారు రాసినటువంటి బంధ చిత్ర కవిత్వాలు అవునండి నా ప్రశ్న ఏంటంటే మా మీ దగ్గర నుంచి తెలుసుకోకుండా నేను వెళ్తే అసంపూర్తిగా ఉంటుంది కాబట్టి నేనే ఉన్నాను నేను చిత్ర కవిత బంధ కవితో రావాలి నా దగ్గర పద సంపద లేదు నేను ఎలాంటి సన్నాద్ధంగా ఉంటే రాయగలుగుతాను పద సంపద లేదని మీరు అనుకుంటున్నారు మీకు నా గురించి ఎవరైనా ఒకవేళ పద సంపద లేదనుకుంటే కేవలం గ్రంథ పఠనం వల్ల సాధన వల్ల ఓ పదాలు వస్తాయండి ఓకే అయితే రచనా వ్యాసంగము సాధన చేస్తే ఆ పదాలు ఎక్కడ పడాలో అక్కడ పడుతూ ఉంటాయండి అక్కడ ఏ పదం పడితే అక్కడ చందస్ కుదురుతుంది అన్నప్పుడు ఆ పదం అక్కడ పడేలాగా మనం రాయడానికి సాధ్యపడుతుంది కాబట్టి అది సాధన చేస్తే కానీ ఈ చిత్రకవిత్వం అంటదండి శిష్యరికం అనుకోండి లేకపోతే సలహా సంప్రదింపులు అనుకోండి ఏం చేసినా సరే మీ ద్వారా చిత్రకవిత్వాన్ని బంధకవిత్వాన్ని అలవాటు చేసుకున్న కవులు ఎవరైనా ఉన్నారా ఉన్నారండి బాబు నిజంగాన వారు నేను చాలా గర్విస్తుండాలని వాళ్ళని చూసి ఎందుకంటే నేను ఒక పద్యం రాస్తే ఆ పద్యం చూసి వెంటనే ఇంకో పద్యం వాళ్ళు రాయటమే ప్రయత్నం చేసేవారు దాంట్లో ఉండేటువంటి తేడా పాడాలంటే సరి చేస్తూ ఉండేవాడిని ఇది ఇలా చేస్తే సరిపోతుంది ఇక్కడ ఈ పదం పెడితే సరిపోతుంది ఇలా విడితే ఈ పద్యం ఇలా విడుతుంది అని చెప్పి సూచన చేయడం ద్వారా అయితే మీరు కొన్ని పద్యాలు నాకు పంపండి అన్నారండి గుండు మధుసూదన్ రావు గారు అంటే నేను ఏం నేనేంచంటే ఒక ఐదు పద్యాలు కృష్ణ శతకంలో పంపించాను అది చూసి అతను ఒక శతకం రాశారండి గుండు మధుసూదన్ రావు గారు బండికాడు అంజయ్ గారు అయితే మరి ఖాళీ శతకం రాశారండి అద్భుతం అండి అలాగే మనకి అప్పనరసింహ వా అది వల్లభ వద్య అప్పనరసింహం గారు ఏ చందస్సులు పద్య పద్యం రాసిన ఆ చందస్సులో వారు పద్యం రాసేవారండి నిజంగా అతను వయసు డెబ్బై ఎంత డెబ్బై ఏళ్ళు కందుల వరప్రసాద్ గారు పేర్లు మీరు ఆ కందుల వరప్రసాద్ అయితే నేను రాయడతండి వెంటనే రాసేవారు గురుగారు చూడండి పద్యం అని అంటే కృషి చేస్తానండి అది అట్లాగే మీరు చిత్తోటి విజయ్ కుమార్ గారు పేరు వైద్య వెంకటేశ్వర గారి పేరు ఇట్లా రకరకాల పేర్లు మనకి అన్నపరెడ్డి సత్యనారాయణ గారు సార్ అదే అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు మార్గలు అంటే మీ మీ యొక్క విద్యని తర్వాతి తరానికి అందించేటటువంటి సంపూర్ణ సహృదయతో మీరు చేశారు ఇది ఒకటి నేను విన్న మాట ఇది నిజమో కాదు మీరే చెప్పాలి ఎవరైనా పిచ్చి మాటలతోనూ ఏదో ఎచ్చో పిచ్చో అంటారే అలా ఒక నాలుగు నాలుగు లైన్లలో నాలుగే పదాలు కూర్చు తెస్తే మీరు వాడిని పద్యం చాలా బాగా రాసేవయ్యా అని మెచ్చుకుంటారట నిజానికి అది పద్యానికి ఉండవలసిన ఏ లక్షణము దానిలో లేకపోయినా ఆయన అక్కడ కూర్చోబెట్టి అమ్మగారిని పిలిచి వారికి సత్కారము కాఫీ టీలు ఇప్పించి ఆ పద్యాన్ని వారితోటే ఇక్కడ ఇలా మారుస్తే ఎట్లా ఉంటుందని సలహా చెబుతూ మీరు రాయరు వారితోటి ఆ పద్యాన్ని సంస్కరింపచేసి పద్య రచన వైపుకి అందులోని మెళుకువల్ని సున్నితంగా బోధించే లక్షణం మీది అని విన్నాను ఇది నిజమేనా సత్యం అండి అన్నపిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని వారు వ్యవసాయం చేసుకునే ఉండేవారు వ్యవసాయం చేసేవారు ఉద్యోగం చేసేవారు అతను విశ్రాంతి పొందిన ఉద్యోగ విశ్రాంతి పొందిన తర్వాత అరవై నాలుగవ ఏట మా ఇంటికి వచ్చారండి వచ్చి పద్యాలు పట్టుకు వచ్చారు చాలా బాగున్నాయండి పద్యాలు ఎవరి మీకు ఎవరు నేర్పినాను మీ గురుగారు నాను వెంటనే అతను మనకి కరుణశ్రీ జన్యాల పాపశాస్త్రి గారు అండి మా గురుగారు మరి ఇంకా మీరు పద్యాలు రాయలేకపోవడం అద్భుతంగా రాస్తున్నారండి అని అనేసరికి వారు నాకు నిజంగా రాదన నిజంగా రాసింది మీరు కాదని నేను రాశానా ఇది చూడండి అన్నా సరే పొంగిపోయాయండి చూసి నాకు కొంచెం మెలకువలు చెప్పన్నారండి ఆ పద్యం నుండి మెలకువలు చెప్పాను అక్కడ అతను అతనితో పాటు శ్రీధరరావు గారు ఇద్దరు కూడా ఆధునిక ప్రబంధాలు రాసి వాటిలో బహుమతులు వారు అంటే మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు పద్య రచనే కాకుండా పద్యరచన పోటీల్లో పాల్గొటం బహుమతులు పొందటం కూడా జరిగింది చాలా బాగుందండి మరొక విషయం ఏంటంటే అంటే ఇంకొక్కట తెలుసుకోవటానికి ఈ పద్యరచన నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా చెప్పండి పద్యము అనేది శాశ్వతమైన స్వరూపం అది అయితే ఆ శాశ్వత స్వరూపాన్ని స్థిరం చేసుకోవడం కోసం పద్యాన్ని వ్రాయాలి వ్రాయడానికి కష్టం కాదు సాధన చెయ్యాలి గాలిలో మాటల్లో పోతాయి గేయ అలాంటివి అది గేయములు అలా పోతాయి కానీ పద్యం స్థిరంగా నన్నయ్య గారు ఎప్పటివారండి మన తెలుగు సాహిత్యం ఎప్పటిదండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది అంటే కేవలం పద్య రూపంలో బంధిమ వల్ల అది ఉన్నది అటువంటి మన యొక్క సంస్కృతి సంప్రదాయం సాహిత్యం అంతా కూడా పద్యాల్లో బంధించినట్లయితే అద్భుతంగా కలకాలం నిలుస్తుంది మన పేరుతో పాటు అది నా ఉద్దేశం చాలా సంతోషం అండి మీ దగ్గర నుంచి వాళ్ళ చాలా విశేషాలు తెలుసుకునే అవకాశం మాకు కల్పించారు కృతజ్ఞతలు అలాగే మీ వీలుని బట్టి మీరు అనుమతిస్తే కేవలముగా మీ సాహిత్య ప్రస్థానంలో మీ పద్యాలు వాటిలోని సొగసులు వాటిలోని విన్యాసాలు తెలుసుకునేందుకు మరొక్కసారి మీతో ముచ్చటిచ్చి తెలుసుకునే అవకాశాన్ని మాకు కల్పించాలని కోరుతూ ఇంత చక్కటి సాహితీ విందుని ఏర్పాటు చేసిన మీ అందరికీ మీకు ఒక్కసారి నమస్కారాలు చెబుతూ ధన్యవాదాలండి నమస్కారం అండి